నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ ప్లవనామ సంవత్సర రెండు వేల ఇరవై రెండు జనవరి నెల మకర రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परम् ब्रह्मादस्मै श्रीगुरवे नमः ॐ गणानाम् त्वा गणपति भवामहे कविम् कवीनानुपमस्रवस्तवम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनशृण्मन्नोति विः सेदसादनम् प्रणवदेवी सरस्वती भाजे भिर्वाज नीवती ్రివతో శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వచ్చ నమ రెండు వేల ఇరవై రెండు జనవరి నెల మకర రాశి రాశి ఫలితాలు మనవి చాలామంది మన సన్ రైజ్ టీవీ తెలుగు వారికి మెసేజ్లు పంపిస్తున్నారు ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయని చెప్పారు వారి యొక్క ఉద్దేశం ఏంటంటే రెండు వేల ఇరవై రెండు క్యాలెండర్ ఇయర్కి కూడా సంవత్సర ఫలితాలు చెప్పవలసింది అని చెప్పనని ఈ విషయంగా నేను మీకు సవినీయంగా మనవి చేసేది ఏంటంటే మనం ఉగాది నుంచి ఉగాదికి ఎప్పుడు కూడా సంవత్సర ఫలితాలు చెప్పుకుంటాం అది మన మన యొక్క సంప్రదాయం ప్రకారం ఉగాది నుంచి ఉగాది చెప్పుకుంటాం కనుక రేపు ఉగాది దగ్గరికి వచ్చింది ఆ ఉగాది దగ్గర నుంచి మళ్ళా ఉగాది వరకు కూడా అది నామ సంవత్సరం చక్కగా ఆ సంవత్సర ఫలితాలు ఉగాది నాటికి చెప్పుకుంటాం తర్వాత అది మన సంవత్సరాలు అంటే చైత్రం వైశాఖం ఇవి ఎక్కువ మందికి అది ఆచరణలో ఉన్నది కాబట్టి జనవరి మాస ఫలితాలు మాత్రం జనవరి ఫిబ్రవరి ఈ విధంగా ఈ నెలలే ఫాలో అవుతూ చెప్పాం ఒక మాట మనం జనవరి మా మాస ఫలితాలు క్యాలెండర్ ఇయర్ ప్రకారం జనవరి వాటి చెప్పుకుంటున్నాం కాబట్టి వాళ్ళ ప్రత్యేకించి రెండు వేల ఇరవై రెండుకి సంవత్సర ఫలితాలు అనేటువంటిది అంత అవసరం లేదు అని చెప్పనని నేను భావించాను అది మీకు అందరికీ కూడా మనం చేద్దామని అనుకుంటున్నాను తర్వాత రేపు ఇప్పుడు ఈ జనవరి నెల అయిపోయిన తర్వాత ఫిబ్రవరి మార్చి మార్చిలో బహుశా మార్చి నెల ఫలితాలు చెప్పుకుంటూ సంవత్సర ఫలితాలు ఎట్లాగో ఏప్రిల్ మొదట్లోనే వచ్చేస్తుంది కాబట్టి సంవత్సర ఫలితాలు కూడా మా మన ఉగాది సంవత్సర ఫలితాలు తప్పకుండా మనం మార్చిలోనే చెప్పేసుకుందాము అని చెప్పినని మనం చేసుకుంటూ పరమాత్మను మనకి ఆ శక్తియుక్తులను ఇవ్వాలి అని చెప్పినని ప్రార్థన చేస్తూ మా గారిని తలుచుకుని శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి పాదపద్మకి నమస్కారం చేసుకుంటూ ఇప్పుడు మకర రాశి రాశి ఫలితాల కార్యక్రమం ఈ మాసంలో గురు శుక్ర కేతు వీళ్ళు శుభులుగా ఉన్నారు రవి కుజులు బుధుల యొక్క సంచారం కూడా పర్వాలేదు అది ఏ విధంగా ఉంటుంది అని మనం ఇప్పుడు తెలుసుకుందాం మీకు ఈ ధనాదాయం బాగానే ఉంటుంది ఈ మకర రాశి వారికి అలాగే విద్య కూడా బాగా వస్తుంది మంచి అసలైనటువంటి యొక్క విద్య చదువుకునేటువంటి యొక్క విద్య మనం ఉద్యోగం కోసం చదువుకునేటువంటి యొక్క విద్య బాగానే వస్తుంది తర్వాత అసలైనటువంటి యొక్క విద్య అంటే మనం తరించడానికి ఈ జీవుడు తరించడానికి కావాల్సినటువంటి యొక్క విద్య కూడా మీకు బాగా అబ్బుతుంది పెద్దవాళ్ళకి విద్యార్థులకి మంచి మార్కులతో పాస్ అవుతారు వాళ్ళకి మంచి ర్యాంకులు కూడా వస్తాయి తర్వాత వాళ్ళు అనుకున్నటువంటి యొక్క వృత్తి విద్యా కోర్సుల్లో వాళ్ళకి ప్రవేశం కూడా లభిస్తుంది అది విద్యార్థులకి తర్వాత గృహంలో శుభకార్యాలన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి సంతానాభిలాషులు సంతానం కూడా కలిగేటువంటి యొక్క అవకాశాలు కనబడుతున్నాయి నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చేటువంటి యొక్క అవకాశాలు కనబడుతున్నాయి అయితే వివాహం ఒకటి తర్వాత ఏమైనా ఉద్యోగం ఒకటి సంతానం ఒకటి ఇవన్నీ కూడా భార్యాభర్తల యొక్క సంతానం లేదా భార్యాభర్త సంతానం చెప్పాలంటే భార్యాభర్తలు ఇద్దరు జాతకాలు కూడా పుట్టినప్పుడు జాతకాలు వాళ్ళ ఇద్దరు కూడా తీసుకుని సంతాన స్థానంలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయో అవన్నీ కూడా బేరీజ్ వేసుకుని చెప్పాల్సి ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకు కూడా కావాలంటే ఆ వాళ్ళ యొక్క వృత్తి స్థానాలు అవి కూడా జాతకంలో ఎక్కడున్నాయో చూసుకుని దాన్ని బట్టి మనం చెప్తూ ఉండాలి ఇది అయితే మీరు ఇప్పుడు ఎలా వివాహం కూడా అంతే వారి యొక్క జాతకం స్త్రీలు కానీ పురుషులు కానీ వారి యొక్క జాతకం తీసుకుని సప్తమ స్థానం ఎట్లా ఉందో ఇంకా కొన్ని స్థానాలు ఉన్నాయి అవి కూడా చూసుకొని ఎలా ఉంటుంది అనేటువంటిది ఎప్పుడవుతుంది ఏ దిశ నడుస్తుంది అని దాన్ని బట్టి చెప్పాల్సి ఉంటుంది అయితే మరి ఇక్కడే మీకు అయ్యే సూచనలు ఉన్నాయని ఎలా చెప్తున్నారండి అంటే ఇక్కడ గోచార రీత్యా కూడా కొంత ఉంటుంది కాబట్టి గోచార రీత్యా ఇక్కడ లైన్ క్లియర్ అయింది వీళ్ళకి అక్కడ మీ ఒరిజినల్గా ఏ దిశ నడుస్తుందో ఎలా ఉంటుందో అనేటువంటిది అక్కడ మీరు అదిగా అది కూడా కన్సిడర్ చేసుకుని బేరీజ్ వేసుకుంటే ఎక్కువ భాగం దాని మీద ఆధారం ఇది కూడా దోహదపడుతుంది అని మాత్రమే నేను చెప్తున్నాను తర్వాత ఈ గురువు గారు ఇప్పుడు మీకు మీకు వ్యయాధిపతి విక్రమాధిపతి అయినటువంటి యొక్క గురువు గారు ఎక్కడ సంచారం చేస్తున్నాడు ఇప్పుడు ఆయన కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మకర రాశి వారికి కుంభరాశి అవుతుందండి రెండవ రాశి అవుతుంది రెండవ రాశి అంటే రెండవ స్థానం అంటే ఏదంటే ధనస్థానము విద్యాస్థానము వాక్కు స్థానము కుటుంబ స్థానం అవి ఉండే రెండవ స్థానం ఆ రెండవ స్థానంలో వీటన్నిటికీ కారకుడైనటువంటి యొక్క గురువుగా రెండవ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అది గొప్ప విశేషం మీకు ఈ యొక్క మకర రాశి వారికి చాలా చాలా తర్వాత పైగా ఆ గురువుగారు ఏ విధంగా ఉన్నాడయా అంటే అక్కడ రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అది తెలుసుకోవాలి మనం సార్ ద్వితీయ స్థానం వాడు ద్వితీయ స్థానంలో గురువుగారు స్థానాధిపతి సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అన్నింటికీ ఈ విద్యా విద్యాకారకుడు ధనకారకుడు కారకుడు వాక్కారకుడు అయినటువంటి యొక్క కారకత్వం కలిగినటువంటి వాడే ఆ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఇది గొప్ప విషయం కాబట్టి గురువు యొక్క బలం మీకు చాలా బాగా ఉంది ఇవన్నీ కూడా మీకు జరుగుతాయి దాంట్లో ధన విద్య కారకుడు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తలగే ఏదో ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవడానికో చిన్న ఎప్పుడైనా స్థలం ఉంటే దాంట్లో చిన్న ఇల్లు వేసుకోవటానికో ఈ యొక్క కార్యక్రమాలు కూడా మీరు చేపట్టినవి ముందు ముందు సక్సెస్ఫుల్గా జరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి తర్వాత వాహనాలు కూడా ఏదో ఒకటి బాధ దమ్మ కొత్తది కొనుక్కోవటం లేదా కొత్త దానికి ఏదో లోన్ పెట్టుకుని పర్వాలేదు మనకి ఈ ఇక్కడి నుంచి బాగానే ఉంటుంది ఆదాయం బాగుంది ఏదో జీతం పెరిగిందనో ఇలాంటివి జరిగితే ఏదో లోన్ తీసుకుని దాన్ని కొనుక్కోవటం అలా అది కూడా సఫలీకృతం అయ్యేటువంటి యొక్క అవకాశాలు కనపడుతూ ఉన్నాయి ఇది గురువు యొక్క అనుగ్రహం గురువు యొక్క అనుగ్రహం బాగా ఉంటే మిగతా అది అన్ని బాగున్నట్టే ఏ గ్రహాలు మిగతా అందరికీ అన్ని గ్రహాలు ఎవ్వరికీ బాగోవు ఏదో ఏదో ఒక గ్రహం తప్పదు ఏం చేస్తారండి ఈ పన్నెండు పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలు ఈ పన్నెండు రాసుల్లోని తొమ్మిది మంది ఏదో తిరుగుతూ ఉంటే ఏ కొంత కొన్ని బాగుంటే కొన్ని బాగోవు దాని గురించి పెద్ద ఇబ్బంది ఏమిటి అయితే మానసికమైనటువంటి యొక్క స్థిరత్వం కావటానికే ఇవన్నీ మనం చెప్పుకోవటం ఆ ధైర్యం తెచ్చుకోవడానికి మనం చెప్పుకుంటున్నాం ఆ ధైర్యాన్ని ప్రసాదించమని దైవబలం దైవబలం పెంచుకోవటం కోసం అని చెప్పినని మన ఏమీ లేదు మనం పని చేసుకుంటూ పోతూ ఉంటాం పరమాత్మ నువ్వేనయ్యా మాకు ఇవన్నీ కూడా ఆ గ్రహ పరిస్థితులన్నిటి కూడా నువ్వే నడుపుతూ వాళ్ళు ఎటువంటి యొక్క పూర్వజన్మ దీని వలన మాకు వచ్చేటువంటి కష్టాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని తట్టుకునేటువంటి యొక్క శక్తి సామర్థ్యాలు మాకు ఇచ్చి ఎంతో పెద్దగా జరగాల్సినటువంటిది చాలా చిన్నగా జరిగి వెళ్ళిపోయి పక్కకి వెళ్ళిపోయేటట్టుగా చూడబయ్యా అని చెప్పినని ఆ పరమాత్మని ప్రార్థన చేసుకోవటానికి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో ఎలాంటివి వస్తాయని అని చెప్పని సూచనగా తెలుసుకొని దానికి పరమాత్మని ప్రార్థన చేసుకోవటానికి ఆ ధైర్యాన్ని పొందటానికి రాశి ఫలితాల యొక్క కార్యక్రమం ఏర్పడింది అని చెప్పని సవినయంగా మనం చేసుకుంటూ ఉన్నాం ఇప్పుడు మన మీకు శని యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది మీ రాస్యాధిపతి శని రాష్ట్రాధిపతి శని అంటే మీ పక్క కుంభ కుంభరాశి కూడా ఆయనే అంటే మకర రాశి వారికి ద్వితీయ ద్వితీయాధిపతి కూడా శనియే ఈయన ఏ విధంగా సంచారం చేస్తున్నాడు మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మీ రాస్యాధిపతి మీ యొక్క రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఆయనే మామూలుగా లేడండి శని ఎలా పని సంచారం చేస్తున్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు భేష్ ఎంత బాగా ఉందండి మీకు గురుబలం బాగా ఉందా అట్లాగే శని సువర్ణమూర్తిగా మీ రాశ్యాధిపతి సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడంటే వాడు ఒకటిలోనే ఉన్నాడంటే ఇంకా మీకు ఏలనాడు శని ఏమిటండి మకర రాశి వారికి ఏలనాడు శని వర్తించదు కాబట్టి పట్టుదలతోటి కార్యక్రమాలు సాధించుకోగలుగుతారు శని శని యొక్క సంపూర్ణమైనటువంటి యొక్క మీకు ఆ శుభవీష్టి ఉన్నది శుభదృష్టి ఉంది శుభవీక్షణ ఉన్నది కనుక మీకు ఏ ఏ బీపీలు అవి కూడా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నార్మల్గానే ఉంటుంది ఏం ప్రాబ్లమ్స్ ఉండవు లో బీపీ కానీ బీపీ కానీ ఏది కానీ హైపర్ కానీ హైపో కానీ ఏదైనా కూడా నార్మల్గానే ఉంటాయి ఎందుకంటే దాని మీద అధిపతే శని తర్వాత శని వాయుతత్వం వాడు వాయుతత్వం అంటే మనం గాలి పీల్చడం వదలటం ఇవన్నీ ఎవరి వల్ల జరుగుతుంది మనకేం తెలియదు పని పని మనం చేసుకుపోతున్నా కానీ గాలి పీల్చడం వదలటం జరుగుతూనే ఉంటుంది అందరికీ తెలుసు చిన్నపిల్లవాళ్ళకి కూడా తెలుసుది అయితే దానికి కారకుడు ఎవరయ్యా అంటే శని అంటే మనం జీవించటానికి ఆయన అనుగ్రహమే మనం జీవిస్తుంది ఆయన అనుగ్రహం లేకపోతే మనమేం జీవించం అందుకోసం ఆ శని మీకు సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఆ శ్వాస కోసమైనటువంటి యొక్క లంగ్స్ ట్రబుల్ ఇలాంటివి ఏమీ ఉండవు చాలా బాగా ఉంటుంది శ్వాసే కదండి మరి లంగ్స్ నుంచి శ్వాస పీల్చుకోవటం వదలటం అది ఆ శ్వాస ఉన్నంత వరకే మనం శివం ఆ శ్వాస పోతే హంస లేచిపోతే శవం కనుక శని యొక్క అనుగ్రహం చాలా గొప్పది అన్నింటికంటే కూడా ఆ శని అనుగ్రహం మీకు పూర్తిగా ఉన్నది మీరాస్యాధిపతి అయినటువంటి యొక్క శని మీ సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు ఏం నేర్చిన దోషాలు ఇట్లాంటివన్నీ మకర రాశి వాళ్ళకి ఏం లేవు అని గట్టిగా చెప్పవచ్చు మంచి ఆరోగ్యం చేకూరుతుంది తర్వాత ఇప్పుడు రాహు యొక్క సంచారం మూలంగా వృషభ రాశిలో సంచారం ఆయన అంటే మీకు ఐదింటి సంచారం చేస్తున్నాడు దాంట్లో ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నాడు అయితే తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కనుక సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలుగా ఉంటాయి ఎక్కువ ఫలితాలు మనం ఆశించడానికి అవకాశం లేదు అయితే ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి పర్వాలేదు అని చెప్పను ఇందులో గుడ్డిలో మెల్ల మాదిరిగా ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి పర్వాలేదు అని చెప్పిన ఒక సామెత అలాగే అంటే కొద్దిగా జాయింట్ పెయిన్సు తర్వాత మెడ నొప్పులు కానివ్వండి ఈ భుజాలు వీటి దగ్గర ఈ నొప్పులు కానివ్వండి తర్వాత బ్యాక్ పెయిన్ కానివ్వండి ఇలాంటివి కొన్ని కొన్ని వచ్చేటువంటి అవకాశాలు పొడసూపై కొద్దిగా అంటే స్త్రీలకి కూడా వాళ్ళకి సంబంధమైనటువంటి స్త్రీల వ్యాధులు కొన్ని కొన్ని అంటే ఇర్రెగ్యులర్ మంత్లీ ఇవి అలాంటివి కొన్ని కొన్ని వ్యాధులు వాళ్ళకు ఉంటాయి పీసీఓడు ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకపోతే థైరాయిడ్ కానీ ఇవన్నీ కూడా రాహు స్త్రీలకే కలగజేస్తూ ఉంటాడు అవి కొద్దిగా ఈ తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆహార విహారాల పట్ల కొద్దిగా జాగ్రత్తగా స్త్రీలు కూడా చూసుకోవాలి పురుషులు కూడా ఈ బ్యాక్ పెయిన్స్ ఈ జాయింట్ పెయిన్స్ ఇవి కూడా లేకుండా జాగ్రత్తగా చూసుకోవడానికి ఈ నెల అంతా కూడా ముఖ్యంగా ఈ యొక్క మకర రాశిలో ఉండేటువంటి వారికి నేను మనం చేసేది ఏంటంటే తప్పకుండా దుర్గాస్తోత్రం చదువుకోండి ఆపదోద్వారక దుర్గా స్తోత్రం అని దుర్గ దుర్గా ద్వాదశన్నామ అని లేదా దుర్గా కవచం అని యూట్యూబ్లో కూడా వస్తాయి అవైనా చూసి చదువుకోండి కంపల్సరీగా చక్కగా చదువుకోండి రాహు యొక్క అనుగ్రహం మీకు ఈ నెలలో కావాలి అని మనం చేస్తూ ఉన్నాం మనం ఉన్నది ఉన్నట్టుగానే చెప్పుకుంటాం ఏమి లేనిది కూడా అన్ని పాజిటివ్గా చెప్పిస్తున్నారండి అని చెప్పి మనం అనుకోవాల్సినటువంటి అక్కడ ఇది లేదు ఇప్పుడు లేనిది లేనట్టుగానే చెప్తూ ఉన్నాను కనుక రాహు యొక్క సంచారం మూలంగా ఇవన్నీ కూడా ఏర్పడతాయి కాబట్టి తప్పకుండా మీరు దుర్గా స్తోత్రాలు ఏ మీకు ఏది ఏది కనపడినా సరే తా దుర్గా స్తోత్రాలు చదువుకోండి తప్పకుండా రాహు యొక్క పూర్తి అనుగ్రహం లభిస్తుంది ఈ అనారోగ్యాలు ఏమి కూడా మిమ్మల్ని దరిచేరు అలాగే ఇప్పుడు కేతు సంచారం కేతు యొక్క సంచారం ఇక్కడ నుండి వృష్టికి రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వృశ్చిక రాశిలో అంటే అక్కడ స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషిక రాశి ఇప్పుడు మకర రాశి వారికి ఏమవుతుంది లాభరాశి అవుతుంది అంటే లాభంలో సంచారం చేసేటువంటి యొక్క కేతువు లాభ ఫలితాన్ని ఇస్తాడు అంటే లాభాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రవచనం అక్కడ తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నా సరే శాస్త్రం తీసుకుని లాభాన్ని ఇస్తాడు గోచార కేతువు కనుక లాభంలో సంచారం చేస్తూ అందులో ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉంటే తామ్రమూర్తి అయినా కానీ ధన లాభాన్ని చేకూరుస్తాడు అనేటువంటిది శాస్త్రం చెప్పింది కాబట్టి దాని ప్రకారం కేతు సంచారం మీకు చాలా బాగా ఉన్నది రాహు మాత్రం బాగాలేదు మరొకమారు రాహుకి దుర్గా స్తోత్రాలు తప్పకుండా చదువుకోండి లేదా రాహు యొక్క స్తోత్రమే చదువుకోండి నీకు దుర్గా స్తోత్రాలు లభ్యపడకపోతే రాహు స్తోత్రం పుస్తకాలు అన్నింటిలో ఉంటాయి లేదా రాహు స్తోత్రం చదువుకోండి అంటే అధగాయం మహావీరం చంద్రాదిత్య విమర్జనం సింహిగాగర్భ సంభూతం తమ రాహుం ప్రణమామ్యహం అనేటువంటిది ఒక ఇరవై ఒక్క పర్యానికి తక్కువ లేకుండా చదువుకోండి కేతు సంచారం చాలా బాగా ఉంది మీకు ఇప్పుడే చెప్పుకున్నట్టుగా ఉచ్చస్థితిలో లాభంలో సంచారం చేస్తున్నాడు ధనలాభాన్ని ఇస్తాడు ఏమిటయా ధనలాభం అని చెప్పినానంటే ఆధ్యాత్మికమైనటువంటి ధనలాభాన్ని ఇస్తాడు అంటే ఇది చక్కగా ఏదైనా పుణ్యక్షేత్రాలకి దర్శనం చేసుకోవటము లేకపోతే దైవ బలాన్ని పెంచుకోవటము ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేయటము మన యొక్క వంతు కర్తవ్యాన్ని ధార్మికత్వానికి మనం చేయటము ఇలాంటివన్నీ కూడా ఏను అసలైనటువంటి యొక్క ఇది మనకి ఈ జీవితం మనకి లభించినందుకు కాను మానవ జన్మ లభించినందుకు కాను ఏమిటి మనం చేసుకోవాలి ఎలా మన యొక్క జీవితాన్ని గడుపుకోవాలి వచ్చే జన్మ మనకి ఏ విధంగా ఉంటుంది ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి యొక్క విశేషాలు కూడా విశేషమైనటువంటి యొక్క ఫలితాన్ని మీకు ఇస్తాడు కేతు అతను తర్వాత ఇప్పుడు విద్యార్థులకి బాగా ఉంది గురుబలం బాగుంది కాబట్టి వ్యాపారస్తులకు కూడా అలాగే బాగుంది ఉద్యోగ ఉద్యోగస్తులకు కూడా రవి యొక్క సంచారం మూలంగా బాగా ఉన్నది అయితే ఇప్పుడు రవి సంచారం మనకి ఎక్కడ ఉన్నది అది కూడా చూసుకుందాం రవి సంచారం ఒకటి నుంచి పదహారు వరకు కూడా ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఒకటి నుంచి పద్ పద్నాలుగో తారీఖు వరకు కూడా ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అయితే అది పన్నెండింటి సంచారం అన్నమాట మీకు అయితే అది మిత్రక్షేత్రమే కాబట్టి ఇంకొకటి ఏంటంటే రవి ఎనిమిదో స్థానం వాడు మకర రాశి వారికి వాడు పన్నెండులో వ్యయంలో సంచారం చేస్తూ ఉంటే విపరీత రాజయోగం ఎనిమిది వాడు పన్నెండులో సంచారం చేస్తే ఆరు ఎనిమిది పన్నెండు సంచారాలు కనుక ఒకళ్ళెండలలో ఒకళ్ళు సంచారం చేస్తే అద్భుతమైన ఫలితాలను ఇస్తారు రాజయోగంగా ఉంటుంది అని శాస్త్రం కాబట్టి రవి సంచారం మీకు చాలా బాగా ఉంది అత్యంత అనుకూలంగా ఉంది అలాగే పద్నాలుగు రాత్రి అంటే అంతవరకు ధనుర్మాసం అయిపోతుంది పద్నాలుగు రాత్రి ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాల దగ్గర నుంచి మకర రాశిలో ప్రవేశం చేస్తాడు రవి అది మీకు మకర రాశిలో మీ రాశిలోనే సంచారం చేయబోతున్నాడు కాబట్టి స్థాన చలనాన్ని కలిగిస్తాడు శుభంగా మీరు ఎక్కడ కోరుకుంటే అక్కడికి మీకు అవుతుంది అన్నమాట తర్వాత కుజుడు కుజగ్రహం మీకు లాభ చతుర్థాధిపతి అయినటువంటి కుజుడు ఒకటి నుంచి పదహారు వరకు కూడా వృశ్చిక రాశిలోనే సంచారం చేస్తున్నాడు వృశ్చిక రాశి మీకు లాభరాశి అయింది అసలు వృశ్చిక రాశికి అధిపతి కుజుడు వాడింటో వాడే సంచారం చేస్తున్నాడు ఆ ఇల్లు మీకు లాభం అయింది కనుక మంచి లాభ ఫలితాన్ని పొందుతారు మీకు అంటే అందులో లాభాధిపతి లాభంలో సంచారం చేస్తున్నాడు కనుక స్థలాలు పొలాలు ఇట్లాంటివి ఏదో కొనుక్కోవటం తర్వాత రియల్ ఎస్టేట్స్ అనమాట గృహాలు తర్వాత చిన్న చిన్న తోటలు కొనుక్కోవటం గృహ నిర్మాణం చిన్న కార్యక్రమాలు చేసుకోవటము అపార్ట్మెంట్ కొనుక్కోవటం ఇలాంటివి కూడా పనిస్తాయి తర్వాత వ్యవసాయదారులకి ముఖ్యంగా బాగా ఉంటుంది ఈ రాశిలో ఉన్న వాళ్ళకి మంచి లాభాలు పొందుతారు వ్యవసాయం మీద ఆదాయం బాగుంటుంది ఎందుకంటే కుజుడు భూమి యొక్క కుమారుడు కాబట్టి వ్యవసాయదారులకు కూడా బాగుంది పంచమ రాజ్యాధిపతి అయినటువంటి యొక్క శుక్కుడు ఉన్నాడే ఆయన ధనుర్ రాశిలోనే అంటే మీ యొక్క రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు శుక్రుడు కనుక వ్యయరాశిలో సంచారం చేస్తే లాభాన్ని ఇస్తాడు ఇది ఒకటి కొద్దిగా ప్ర ప్రత్యేకంగా ఉంటుంది శుక్రుడిది ఇది మనం పెట్టుకోవాలి పంచమ రాజ్యాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు ధనుర్ రాశిలో అంటే మీకు వ్యయరాశిలో సంచారం చేస్తూ ఉంటే లాభ ఫలితాన్ని ఇస్తాడు వ్యంటే లాభాన్ని ఇస్తాడు అది గొప్ప విశేషం దీంట్లో కాబట్టి శుక్రుడి యొక్క ఫలితాలు చాలా బాగున్నాయి ఇది స్త్రీలందరికీ కూడా బాగా కలిసి వచ్చేటువంటి యొక్క కాలం ఈ రాశి స్త్రీలకి శుక్రుడి యొక్క అనుగ్రహం అలాగే కళాకారులకి కూడా శుక్ర అనుగ్రహం కూడా చాలా బాగా ఉన్నది షష్ట భాగ్యాధిపతి అంటే ఆరు తొమ్మిది వాడైనటువంటి యొక్క బుధుడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి అంటే మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అది మకర రాశికి అధిపతి శని శని బుధు ఇద్దరే కూడా పరమమిత్రులు కాబట్టి బుధుడు యొక్క అనుగ్రహం కూడా మీకు బాగా ఉన్నది కనుక ఇప్పుడు న్యాయవాదులకి వైద్యులకి తర్వాత ఉపాధ్యాయులకి కూడా చాలా బాగా ఉంది ఇందాక నేను చెప్పుకున్నాం స్త్రీలు కళాకారులకి చాలా బాగా ఉంది ఇప్పుడు మాసాధిపతుల గురించి మనం చెప్పుకుందాం మాసాధిపతులు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలకి అది రవి మాసాధిపతిగా ఉన్నారు కాబట్టి మీరు సూర్య ఆరాధన తప్పకుండా చేసుకోండి అని చెప్పని మన మనవి పూరి సూర్యాధన అంటే సూర్యారాధన అంటే ఆదిచ్యోద స్తోత్రం కానీ సూర్య అష్టోత్ర శతనామావళి కానీ లేదా ఓం సూర్యాయ నమ అని ఒక ఎనిమిది పర్యాణాలు కానీ జపం చేసుకోండి దుర్గా కవచాలు రావు స్తోత్రం మాత్రం తప్పకుండా చదువుకోండి శ్రవణ నక్షత్రం వారికి రాహువే అధిపతిగా ఉన్నాడు మాసాధిపతి కనుక నక్షత్రం వారు తప్పకుండా లక్ష్మీ అష్టోత్రాన్ని చేసుకుంటూ కుంకుమ పూజ చేయండి అమ్మవారికి అలాగే రాహు యొక్క దుర్గా స్తోత్రాలు కానీ రాహు స్తోత్రాలు కానీ కంపల్సరీగా చదువుకోండి మాసాధిపతి రాహు అయినాడు రాహు యొక్క గో గోచార రాహు యొక్క సంచారం కూడా అంతగా మీకు అనుకూలంగా లేదు కాబట్టి తప్పకుండా దుర్గా స్తోత్రాలు రాహు యొక్క స్తోత్రాన్ని ఒక ఎరక పర్యాయం చదువుకోవడం తప్పకుండా చేయండి మనవి ధనిష్ట నక్షత్రం వారికి ఇది ఈ రాశిలో ఉండే మకర రాశిలో మూడు నాలుగు పాదాల వారికి ఒకటి రెండు పాదాల వారికి ధనిష్ట నక్షత్రం కేతు మాసాధిపతిగా ఉంటాడు సూర్యారాధన చేసుకోండి తప్పకుండా అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి తప్పకుండాను అది ఆది శంకరాచార్య వారు మనకి ఇచ్చారు భిక్ష అది ఆయన ఇచ్చింది అది చదువుకోండి వీరికి అదృష్ట సంఖ్య ఎనిమిది మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది స్థాన అంకెలు అట్లాగే సోమ శుక్రబుధ శనివారాలు కలిసి వస్తాయి మకర రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి సత్ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖనోభవంతో స్వస్తి